హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్శ్రీ క్రియేటివ్ హాబ్ నేను మీ స్వాతి ప్రభాకర్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ చాలా సింపుల్గా అండ్ హెల్తీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో ఒక కప్పు బఠానీ తీసుకున్నాను పచ్చి బఠానీలు ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి పచ్చి బఠానీలు ఉంటాయి మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మామూలుగా ఎండు బఠానీ కూడా ఉంటాయి కదా అవి ఒక సిక్స్ అవర్స్ వాటర్లో నానబెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చి బఠానీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టూ విజిల్స్కి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి లేదో చూద్దాం బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ప్రెష్ చేస్తే మెత్తగా వచ్చేస్తే ఉడికిపోయినట్టే ఇవి బాగా ఉడికిపోయాయి వాటర్లో నుంచి సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి హీట్ చేసుకొని ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసినటువంటి రెండు గ్రీన్ మిర్చి వేస్తున్నాను ఇవన్నీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి రెండు టమాటో వేస్తున్నాను టమాటో మీరు మిక్సీకైనా వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని వేసుకోవచ్చు లాగా నేను ముక్కలుగానే వేస్తున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ కారపొడి యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను బఠానీ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను చూస్ వేసుకోండి సాల్ట్ ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పచ్చి బఠానీ అందులో వాటర్ తీయకుండా అలాగే వంపేసుకోవాలి ఇందులో ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అండ్ హెల్తీ కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి పచ్చి బఠానీలు ఒక త్రీ మినిట్స్ ఇది బాగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం త్రీ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను సన్నగా కట్ చేసినటువంటిది ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఎమ్మీ అండ్ హెల్దీ బఠానీ చాట్ రెడీ అయిపోయింది దీన్ని సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ అలాగే టొమాటోతో అలాగే కారపూసతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి బఠానీ ఇప్పుడు సన్నకార పూసతో గార్నిష్ చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా టైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్